తక్కువ సమయం ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. సార్, కూకట్పల్లి ఎమ్మెల్యేగా మీరు ఇంతవరకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో నిలబడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నేనే ఎమ్మెల్యే కార్యక్రమానికి వెల్కమ్ చెప్తూ ఈ కుకట్పల్లి నియోజకవర్గానికి కాబోయేది నేనే ఎమ్మెల్యే. ఎలా అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే దానికి ముఖ్యమైన కారణం. మీ గెలుపుకు కారణం? నా గెలుపుకు కారణం. నెంబర్ టూ, ఇక్కడ ఏదైతే పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు గత 100 సంవత్సరాలుగా అంటే అప్పటి నుంచి కాంగ్రెస్ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అనే దాని మీద మన బోర్డర్లో కనుక సైనికులు ఎలా దేశం కోసం పోరాటం చేస్తారో అలా ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకోవాలి, మా నాయకుడు వచ్చాడు రమేష్, మా అధిష్టానం అతన్ని అన్ని విధాల అసెస్ చేసి అతన్ని ఇక్కడ పంపింది, కాబట్టి అతని గెలుపు తథ్యం రాబోయే రోజులు మావే అనే ఒక ధీమాతో ఇవాళ మా కార్యకర్తలందరూ కూడా పనిచేయటం జరుగుతూ ఉంది. ఒక క్వశ్చన్ సార్, మొన్నటి వరకు మీరు షేర్లింగంపల్లి నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేశారు, సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా ఆశించినట్టు ప్రచారం జరిగింది, మరి అక్కడ టికెట్ దక్కకపోవడంతోనే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా? బ్రదర్, రాజకీయాల్లోకి నేను ప్రజాసేవ చేయాలని ఒక సదుద్దేశంతో వచ్చా. ఈ హైదరాబాద్ మహానగరం నాకు అన్నీ ఇచ్చింది, నా వంతుగా ఏ సమాజానికి సేవ చేయాలి, పేద ప్రజలకు సేవలు అందిద్దాం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నేను నా సేవా సంస్థ ఒకటి స్థాపించుకుని కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఈ ఇంతకంటే దీనికి పవర్ యాడ్ అయితే మరింత సేవలు వేస్ట్గా చేయగలం ప్రజలకి అని భావించి నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. మరి గడిచిన 20 సంవత్సరాలుగా నా సేవలన్నీ నా అదృష్టమో మరి నా దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పటివరకు నేను చేసిన సేవలన్నీ పార్టీలకు సేవ చేయడం సరిపోయింది, కానీ నేను ఏదైతే ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చానో సాధ్యపడలా. మా అమ్మ సోనియా గారు అది గమనించి మా సోదరుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అలాగే ఇక్కడ నాతో పాటు మరి మేమందరం కలిసి ఇంతకుముందు కూడా పనిచేసాం, మరి రేవంత్ అన్న మరి నా గురించి ఎప్పటి నుంచో ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు, అరే బండి రమేష్కి ఒక తపనుంది మరి అతనికి ఎందుకో కానీ అవ్వలేదు, ఇతనికి ఇదైతే బాగుంటుందనే ఒక ఆలోచన చేసి అతను ఎప్పటి నుంచోనే మరి నన్ను ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇది పైదాకా తీసుకెళ్ళి ఈ నియోజకవర్గానికి రమేష్ అయితే బాగుంటాడని చెప్పి అధిష్టానానికి చెప్పి ఒప్పించి నాకు ఈ సీట్ ఇప్పించాడు మా రేవంత్ అన్న. అంటే రమేష్ గారు ఒక విషయం చెప్పండి, మీకు కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది మీరు షేర్లింగంపల్లి నుంచి వలస వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? బ్రదర్, నాకు ఈ ప్రాంతంతో 1983 సంవత్సరం నుంచి సుపరిచితుడిని. నేను 83వ సంవత్సరంలో హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్లో నేను ఉద్యోగం చేసిన పక్కనే ఉన్న సనత్ నగర్ కంపెనీ దగ్గర దగ్గర 83 నుంచి 96 వరకు దగ్గర 12-13 సంవత్సరాలు ఆ కంపెనీలో ఉద్యోగం చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతం మొత్తానికి నేను సుపరిచితుడిని. అంటే అప్పటి నుంచి మా ఆల్విన్ సోదరులు ఇవాళ ఫతేనగర్లో ఉన్నారు, బాలానగర్లో ఉన్నారు, ముసాపేటలో ఉన్నారు, బాలాజీనగర్లో ఉన్నారు, కేపీహెచ్పీలో ఉన్నారు,
ఎక్కడ చూసినా మా సోదరులు ఉన్నారు. అప్పటి నుంచి నాకు ఇక్కడ పరిచయాలు నాకు ఉన్న మరి అందరితో సహృద్భావమైన సంబంధాలు కానీ వాళ్ళ నాకు అవి బ్రహ్మాండంగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇంకోటి శేరిలింగంపల్లి కుకుట్పల్లి అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేషనల్ హైవే 65ని తీసుకుంటే మనం రోడ్డుకి కుడి పక్కన శేరిలింగంపల్లి ఉంటే రోడ్డుకి ఎడం పక్కన కుకుట్పల్లి ఉంది. అదే తేడా. ఓన్లీ మధ్యలో అడ్డే కానీ అదే జనాలు, అదే పరిచయాలు, అదే సంబంధాలు నాకు ఉన్నాయి కాబట్టి శేరిలింగంపల్లి అయినా కుకుట్పల్లి అయినా నాకు రెండు రెండు కళ్ళే అనుకుని నేను అప్పటి నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చా. గడిచిన రోజుల్లో కూడా ఇక్కడ కార్పొరేటర్ల గెలుపులో కానీ గడిచిన 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాధవరం కృష్ణారావు కానీ నేను ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం, ఇక్కడ నాకున్న సంబంధాలు ఇవాళ నాకు బ్రహ్మాండంగా నా గెలుపుకి నాంది పలుకుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రమేష్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కుకట్పల్లి బాగా అభివృద్ధి చెందింది, జనాభా కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది, అంటే సుమారు 600,000 మంది ఓటర్లు ఉన్నారు. మీరు గతంలో పనిచేసిన క్రమంలో ఇప్పుడు ఇంతమందిని రీచ్ కావడానికి మీ దగ్గర ప్రణాళిక ఉందా? డెఫినెట్గా ఉంది బ్రదర్. అసలు ఈ కుకట్పల్లి అంటేనే ఇది ఒక మినీ ఇండియాలాగా మనం అభివర్ణిస్తుంటాం. సహజంగా అన్ని ప్రాంతాల అన్ని వర్గాల సమూహారమే ఈ కుకట్పల్లి నియోజకవర్గం. ఇటు సెటిల్ ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడి చక్కగా ఇక్కడ ఇచ్చేస్తున్నప్పుడు కానీ మన తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మరి నివాసం ఏర్పరచుకుని ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎంతోమంది ఇక్కడ బ్రహ్మాండంగా నివసిస్తున్నటువంటి ఏరియా కుకట్పల్లి. ఇటువంటి కుకట్పల్లి నియోజకవర్గంలో నేను ఒక ఉద్యోగస్తుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా నాకు చాలా మంచి సంబంధాలు ఇక్కడ ప్రజలతో ఏర్పడి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ సంబంధాలే నాకు ఇవాళ గెలుపుకు నాంది. అవి చూసేవాళ్ళ మా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడ అభ్యర్థిగా పంపడం జరిగింది. వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. దగ్గర దగ్గర 450,000 పైచీలకు 460,000 పైచీలకు ఓటర్లు ఇక్కడ ఉన్నాయి. 425 దగ్గర దగ్గర బూతులు ఉన్నాయి. నేను అందరినీ కలవటం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ నుంచి నా పాదయాత్రలు కూడా మొదలెడుతున్నా, నేను ప్రజల్లోకి పోతున్నా. కొత్తగా వచ్చావు కాబట్టి మా లీడర్లందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇవాళ నేను ఇక్కడ బాలానగర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తే దగ్గర దగ్గర ఒక 4-5 వేల మంది జనాభా వచ్చి మా కార్యకర్తలు అన్నా మేము నీతో ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ నాకు మరి వాళ్ళ సంఘీభావం తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఇది పెద్ద పని అని నేను అనుకోను. ప్రజల్లోకి వెళ్ళిపోతా, ప్రజల మనిషిగా ఉంటా, ప్రజలతోనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. ఏదైతే హైదరాబాద్ మహానగరం నన్ను ఇంత వాణి చేసిందో ఆ మహానగరంలో ఉన్న ఈ కుకట్పల్లి ఒక నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రజానీకం ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రమేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు చేరడానికి దోహదపడిన అంశాలు ఏమనుకుంటున్నారు? మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కూడా 16 పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేరు. అంటే ఇంకొక అదనంగా 10 పథకాలను కూడా మరి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో మేము అధికారంలోకి వస్తున్నామని కాంగ్రెస్ అనుకుంటుంది, దీన్ని ప్రజలకి ఎట్లా తీసుకెళ్తారు మీరు? ఇప్పుడు పథకాలు వాటి అమలు బ్రదర్, ఈ పథకాలు రచించడం అనేది కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. అంతే విద్య వాటిని ఎట్లా తొక్కేయాలి, వాటిని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఊరికే ప్రజల్లో ఒక ఇది క్రియేట్ చేయటం. మొహాలు తప్పితే ఇవాళ నేను అడుగుతున్న నువ్వు అడిగిన క్వశ్చన్కే, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఓటేయించుకున్న వ్యక్తి దళితులకి ముఖ్యమంత్రి చేసిండా? నెంబర్ 1. ప్రభుత్వం వస్తే దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తానని వాగ్దానం ఇచ్చిండు, ఇచ్చిండా?
నిజంగా గడిచిన వందేళ్లలో ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది ఏది లేదని అడిగితే, ఇవాళ ఏదైతే మనం అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నామో, గడిచిన ప్రభుత్వాలు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ, గడిచిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ బ్రహ్మాండంగా వాళ్ళు వేసిన బాటలే ఇవాళ మనకి ఆ ఫలాలు అందుకుంటూ మేమేదో చేశామని చెప్పి చెప్పుకోవటం తప్పితే, మరి ఎయిర్పోర్ట్ నువ్వు తెచ్చావా, ఔటర్ రింగ్ రోడ్ నువ్వు తెచ్చావా, మెట్రో రైల్ నువ్వు తెచ్చావా, నీ తెచ్చిన ఐకాన్ ఈ ఏంటి, నువ్వేళ్ళు ఏదో ఇక్కడ మా లోకల్ లీడర్లు కూడా మేము ఏదో ఫ్లైఓవర్ కట్టామంటున్నారు, నువ్వు కట్టింది ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఒక రెండు ఫ్లైఓవర్లు ఉండొచ్చు. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు 13 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పీవీఎన్ఆర్ బ్రహ్మాండంగా మేదిపట్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, అది ఘనత 13 కిలోమీటర్లు బ్రహ్మాండమైన అనుకున్న టైంలో కట్టి సాధించింది. మనం కట్టింది ఆఫ్టర్ ఆల్ కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఫ్లైఓవర్, సరే పరిస్థితులను బట్టి చేస్తుంటారు, అదే మనం డెవలప్మెంట్ అని చెప్పుకోవటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కాబట్టి నేనేమంటున్నానంటే, అభివృద్ధి అనేది ఓన్లీ పైన పటాలం లోన్ లొటాలం లెక్కే ఉంది తప్పితే ఇక్కడ అభివృద్ధి ఏమి లేదు. ఓన్లీ తార్ రోడ్లు వేసేసి దాని మీద తెల్ల లైన్లు కొట్టి అదే అభివృద్ధి అనుకుంటే కరెక్ట్ కాదు. ఇది ఓన్లీ రొటీన్గా జరిగే అభివృద్ధి తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రదర్ హరితహారం, అశోకుడు మొక్కలు పెట్టాడు, ఇవాళ మనం హరితహారం పెట్టేది ఏంది, నువ్వు నేను పుట్టకముందు మన తాతలు పుట్టకముందే అశోక చక్రవర్తి రోడ్ల బట్టి మొక్కలు పెట్టాలని ఆ రోజు చెప్పాడు. అప్పటి నుంచి నడుస్తున్న స్కీము ఇంట్రావరవర్ ఫెన్షన్ స్కీమ్ను తెచ్చి ఆ రోజు 50 రూపాయలు ఇచ్చారు, తర్వాత 100 ఇచ్చారు, పరిస్థితులను బట్టి మారుతున్న బట్టి వాళ్ళు 2000 ఇస్తున్నావు. ఈ ఫెన్షన్ స్కీమ్ నువ్వు తెచ్చింది కాదే, ఇదేది ఈ కళ్యాణ లక్ష్మీలు ఇవన్నీ నువ్వు తెచ్చింది కాదు, అంతకుముందు కూడా రకరకాల స్కీములు ఉన్నాయి, రకరకాల స్కీములకి నువ్వు పేర్లు మార్చేవాళ్ళ, నేను ఏదో స్కీములు 100 స్కీములు తెచ్చానంటే తప్పది నా ఉద్దేశంలో. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పథకం అయినా సరే ఇవి మరి ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి ఇచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా, చెప్పండి మీరు ఉచిత కరెంటు రైతులకు మరి రామారావు ఉన్నప్పుడే 50 రూపీస్ హాస్పవర్ పెట్టి ఆ రోజు ఆయన రైతులను ఎంకరేజ్ చేశాడు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చూపించాడు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టే బ్రహ్మాండంగా ఐటీ సెక్టర్